మనసులో మాట బేతాళకథ వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏదైనా అద్భుత శక్తి సాధించటానికి గాను దీక్షగా కృషి చేస్తూ ఉన్నట్టయితే అందుకు నిన్ను అభినందించవలసిందే ఎందుకంటే మానవులను సన్మార్గంలో ఉంచటానికి సామధాన భేద దండోపాయాల కన్నా కూడా అద్భుత శక్తులు మరింత బాగా పనిచేస్తాయి ఇందుకు నిదర్శనంగా నీకు భీముడనేవాడు సాధించిన అద్భుత శక్తి గురించి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు భీముడనేవాడు ఒక కాపు తండ్రి అనంతరం అతను స్వయంగా వ్యవసాయంలోకి దిగి తమ మామిడి తోటను ఆనుకొని ఉన్న బంజరు దున్నసాగాడు అకస్మాత్తుగా నాగలికి ఏదో అడ్డు తగిలింది భీముడు పార తీసుకుని మట్టి తవ్వగా నాగలికి అడ్డు వచ్చినది ఒక రాతి తొట్టే అని తెలిసింది తొట్ట మీద ఒక రాతి పలక ఉన్నది అది తీస్తే లోపల ఒక కుండ బొర్లించి ఉన్నది ఆ కుండ కింద ఒక వింత హారము ఒక తాళపత్ర గ్రంథము ఉన్నాయి భీముడు దున్నే పని కట్టి పెట్టి గొయ్యి పూడ్చేసి వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి తాళపత్రాలు చదివితే అందులో ఆ హారం గురించిన వివరాలున్నాయి ఆ హారాన్ని ధరించిన వాడికి తన ఎదట ఉన్న మనిషి మనసులోని ఆలోచనలు తెలిసిపోతాయి ఎన్నో వందల సంవత్సరాల క్రితం దయానిధి అనేవాడు ఈ హారాన్ని ఒక యోగి వద్ద సంపాదించాడు దానికి గల శక్తి గురించి తెలుసుకున్నాక దయానిధి దుర్మార్గానికి దిగాడు అతను గొప్ప గొప్ప వాళ్ల వద్దకు ఏదో మిషమీద వెళ్ళి వారు చేసే దుర్మార్గపు ఆలోచనలను తెలుసుకుని వాటిని బయట పెడతానని బెదిరించి అంతులేని డబ్బు లాగాడు అతనికి అదే వృత్తి అయిపోయింది ఆఖరకు అతను తన భార్యకు తన మీద ప్రేమ ఏమీ లేదని తెలుసుకుని ఆమెను హత్య చేసి పూర్తిగా జీవితం మీద విరక్తి చెంది ఈ హారం ద్వారా ఎవరెవరికి ఎలాంటి హాని జరిగినది వివరంగా తాళపత్రాల మీద రాసి ఆ పత్రాలను హారాన్ని భద్రంగా భూస్థాపన చేశాడు భీముడు తాను చదివినదంతా వెంటనే నమ్మలేదు కొంచెం ఆలోచించిన మీదట హారానికి ఇతరుల మనస్సు తెలిపే శక్తే ఉంటే దాన్ని ప్రజల మేలకు ఉపయోగించవచ్చుననిపించింది ఏమైనా హారం మహిమ పరీక్షించుదామని అతను దాన్ని మెడలో వేసుకుని కృష్ణస్వామి ఇంటికి వెళ్ళాడు కృష్ణస్వామికి భీముడు కొద్దిగా డబ్బు బాకీ ఉన్నాడు అది తిరిగి ఇచ్చేటందుకు అతను కృష్ణస్వామి ఇంటికి వెళ్ళాడు ఈ కృష్ణస్వామి అనేవాడు జమీందారు రంగస్వామికి తమ్ముడు భీముడు వెళ్ళేసరికి కృష్ణస్వామి తన అన్నను చంపించే ఆలోచనలో ఉన్నాడు ఈ సంగతి భీముడికి తెలిసిపోయింది అతను కృష్ణస్వామితో అయ్యా అన్నగారు ధర్మాత్ముడు ఆయనను చంపాలన్న పాపిస్త్రీ ఆలోచన తమకు ఎలా కలిగింది వద్దు ఆ ఆలోచన మానుకోండి అన్నాడు కృష్ణస్వామి ఒక్క క్షణం తెల్లబోయి వెంటనే తెప్పిరిల్లి రాని నువ్వు తెచ్చుకుంటూ అదేమిటి భీముడు నా అన్నను నేను చంపుతానా ఎవరు చెప్పారు నీకీ చాడి అన్నాడు ఎవరు లేండి మీరు మాత్రం మీ ఆలోచన మానుకోవడం మంచిది ఇదిగో తమ బాకీ అని కృష్ణస్వామికి భీముడు డబ్బు ఇచ్చాడు ఆ సమయంలో కృష్ణస్వామి తన వెనకగా ఇద్దరు మనుషులను పంపి దారిలో హత్య చేయించే ఆలోచనలో ఉన్నట్టు భీముడు తెలుసుకున్నాడు అతను దారి తప్పించి ఒక సరుగుడు తోపులో ప్రవేశించి మసుక చీకట్లో దాక్కున్నాడు అతన్ని చంపటానికి కృష్ణస్వామి పంపిన మనుషులు భీముడు అకస్మాత్తుగా మాయం కావడం చూసి సరుగుడు చెట్లలో దూరి ఉంటాడని ఊహించి చెరుకు దారిన వాళ్లు కూడా తోటలో ప్రవేశించారు భీముడు విడివిడిగా ఇద్దరిని వెనక నుంచి చావుదెబ్బ కొట్టి పడగొట్టి వాళ్ల పంచలతోనే వాళ్లను చెట్లకు కట్టి దారిన పోయే వాళ్ల చేత జమీందారుకు కబురు చేశాడు కృష్ణస్వామి మనుషులు జమీందారు భటుల చేత తన్నులు పడలేక కృష్ణస్వామి జమీందారును చంపే ఆలోచనలో ఉన్నట్టు బయటపెట్టారు కృష్ణస్వామి పరారీ అయిపోయాడు తనకు మేలు చేసిన భీముణ్ణి జమీందారు రంగస్వామి చక్కగా సత్కరించాడు అటు తర్వాత కూడా భీముడి హారం అనేక మంచి పనులు చేసింది జయలక్ష్మి అనే కన్య తన మీద మనసు పడి ఉన్నట్టు ఆమెను చూసి తెలుసుకుని భీముడు ఆమె తండ్రిని కలుసుకుని పెళ్లికి ఒప్పించి ఆమెను పెళ్లాడాడు ఇతరుల మనసుల్లో మాటలు తెలుసుకునే శక్తి భీముడికి ఉన్నట్టు క్రమంగా నలుగురికి తెలియసాగింది అతను కొంతమంది దొంగల ఆలోచనలు ముందే గ్రహించి రాజభటులను హెచ్చరించి దొంగతనం ఎక్కడ ఏ సమయాన జరగపోతున్నది చెప్పవలసిన వారికి చెప్పి దొంగలను పట్టించాడు రాను రాను భీముడంటే అందరికీ హడలైపోయింది తాము ఏ చెడు ఆలోచన చేస్తే అతను ఎక్కడ తెలుసుకుని పోతాడోనని అందరూ భయపడేవారు జారులు చోరులు హంతకులు లాంటి నీరస్తులకు భీముడు సింహస్వప్నమయ్యాడు అతన్ని చంపేయడం వాళ్లకు ఒక లెక్కలోనిది కాదు కానీ అతను ఆ సంగతి కూడా తెలుసుకోగలడు కదా అయితే భీముడి శక్తి హారంలో ఉన్నదన్న సంగతి ఎవరికీ తెలియదు త్వరలోనే భీముణ్ణి గురించి గొప్ప గొప్ప వాళ్ల దాకా పోయింది వారు అతన్ని చేరదీసి తమను గురించి సాటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అతని ద్వారా తెలుసుకునేటందుకు ప్రయత్నించారు భీముడు కొంతవరకు అందరికీ ఉపయోగపడగలను అనుకున్నాడు కానీ అందులో భయంకరమైన ప్రమాదం ఉన్నదని అతనికి త్వరలోనే తెలిసిపోయింది ఉన్నత పదవులలో ఉన్నవారందరూ ఒకరి నాశనం ఒకరు కోరుకుంటున్నారు ఎవరి మనసులో మాట ఎవరికి చెప్పాలి భీముడు తాను తెలుసుకున్న విషయాలు తనలోనే ఉంచుకుని తనను నియోగించిన వారికి అబద్ధాలు చెప్పసాగాడు మంత్రులు సేనాపతులు ఆస్థాన విద్వాంసులు పురోహితులు వైద్యులు అందరూ కలిసి భీముణ్ణి రాజుగారి కొలువులో చల్లగా ప్రవేశపెట్టి రాజుగారు ఎవరిని గురించి ఏమనుకుంటుండేది తమకు ఎప్పటికప్పుడు చెబుతుండమన్నారు ఇతరుల మనసులో సంగతులు భీముడు గ్రహించగలడన్న సంగతి వాళ్లు రాజుకు చెప్పారు రాజు అతన్ని పరీక్షించగోరి నేనేమనుకుంటున్నాను అన్నాడు నేను తమ మనసు తెలుసుకోలేననుకుంటున్నారు అన్నాడు భీముడు రాజు అతన్ని తన కొలువులో చేర్చుకున్నాడు కొన్నాళ్లకు రాజు భీముణ్ణి పిలిపించి నేను నిన్నెందుకు పిలిపించాను అని అడిగాడు నా ద్వారా రాణిగారిని గురించి తెలుసుకోవాలని అన్నాడు భీముడు బేష్ రాణిగారికి ఈ చీటీ ఇచ్చి ఆమె ఏమనేది తెలుసుకొని అదే సమయంలో ఆమె మనసులో ఉన్న రహస్యం కూడా తెలుసుకుని వచ్చి ఏకాంతంగా నాకు చెప్పు అన్నాడు రాజు భీముడు రాణిగారికి చీటీ ఇచ్చాడు ఆమె దాన్ని చూసి సరేనన్నానని రాజుగారికి చెప్పు అన్నది అందులో విశేషం ఏమీ లేదు సాయంత్రం గానం ఏర్పాటు చెయ్యనా అని రాజు చీటీలో రాశాడు అయితే భీముడికి రాణిగారి మనసులోని రహస్యం పూర్తిగా తెలిసిపోయింది ఆమె రాజును ఏమాత్రం ప్రేమించటం లేదు ఆమెకు చాలామంది ప్రియులున్నారు భీముడు రాజుగారి వద్దకు తిరిగి వచ్చి మహారాజా రాణిగారు ఉత్తమజాతి పతివ్రత అని చెప్పాడు రాజు తన మెడలోని రత్నహారాన్ని భీముడికి ఇచ్చాడు ఆ రాత్రే భీముడు తన హారాన్ని పోయి మంటలో వేశాడు అది చిత్రంగా కాలి ఆవిరి అయ్యింది కాని కరగలేదు పొయ్యిలో దాని తాలూకు బూడిద కూడా మిగలలేదు ఆ రాత్రే తనకు గొప్ప గొప్ప వాళ్ళిచ్చిన ధనమంతా తీసుకుని భార్యను వెంటబెట్టుకొని భీముడు మరో దేశం వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అలాంటి అద్భుత శక్తులు గల హారాన్ని భీముడు చేజేతుల ఎందుకు నిర్మూలించాడు అది తనకు లోకానికి కూడా ఎంతో మేలు చేసింది కదా దాని రహస్యం తనకు తప్ప మరెవరికీ తెలియదు కదా దాన్ని తాను ధరిస్తే అతనికి ఏం నష్టం ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఏ విధమైన శక్తినైనా బలవంతులు దురుపయోగపరచగలరు బలహీనులు ఆ శక్తికి భయపడి నేరాలు చెయ్యటం మాత్రాన జీవితంలో ఉండే వక్రాలు సరి అయిపోవు క్రియకు భీముడి హారానికి గల శక్తి అల్పులను పీడించి మంచి చేసినట్టు కనిపించింది అదే శక్తి బలవంతుల విషయానికి వచ్చేసరికి భీముణ్ణే పీడించింది వాడు అల్పుడైపోయి తన శక్తి మరొకరికి ఉపయోగపడేలా చెయ్యలేకపోయాడు భీముడు స్వతహాగా తిన్నని బుద్ధి గెలవాడు అలాంటివాడికి వక్రమార్గాన నడవడం బాధే వాడు హారాన్ని నాశనం చేసి నుంచి విముక్తి పొందాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేదాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు